ఈవెన్ నేను కూడా మిమ్మల్ని ఆ గెటప్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నా. అండ్ నేను చూస్తాను సినిమా చేశాను కాబట్టి ముందే. సో అగైన్ వైష్ణవ్ అంటే మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటి, కొంచెం డిఫరెంట్ ట్రాక్ ఉంది అసలు. టేక్ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలోనే తీసుకుంటే ఫస్ట్ ఫ్యూ మూవీస్ అందరివి కూడా కొంచెం లవ్ స్టోరీలు, కొంచెం యాక్షన్ అలా ఉన్నాయి, బట్ మీది టోటల్ ఫస్ట్ ఉప్పెనా అండ్ ఇప్పుడు కొండ పొలం అలా జరుగుతోందా, మీరు కావాలని నేర్తున్నారా? దేవుడు ఇచ్చిందండి, అట్లా అయిపోతున్నాయి. అండ్ థ్యాంక్స్ టు క్రిష్ అంటే అట్లాంటి కథ రాడు. సెకండ్ మూవీకే చాలా లక్కీ, చాలా ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా డిఫరెంట్ అండ్ దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అది ఇదంతా రియల్లీ థ్యాంక్స్ టు క్రిష్ అండ్ రకుల్. మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంతకుముందు చేశారు టేక్ ఇట్ ఫ్రమ్ నానక్ ప్రేమతో, కాకపోతే ఒక బిట్ అటిట్యూడ్ లేదా ఫుల్ బబ్లీ ఇన్ బ్రూస్ లీ, సో ఇట్లాంటివి ఉన్నాయి కానీ టోటల్ ఈ విలేజ్ గెటప్, విలేజ్ గర్ల్. విలేజ్ చేశాను రారండు, దట్ ఇస్ చిలిపితనం కదా. కరెక్ట్ కరెక్ట్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ, ఒక ట్రైబల్ విలేజ్ గర్ల్, షెపర్డ్ అమ్మాయి, ట్యాన్ చేశారు, లుక్ కూడా యాక్సెంట్ కూడా వేరేగా ఉంది, ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ఆబ్వియస్లీ. అండ్ విచ్ ఇస్ వై ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ పీపుల్ టు సీ యూ డిఫరెంట్లీ. అండ్ ఆ ఆపర్చునిటీ ఫస్ట్ అవకాశం రావాలి, ఆ అవకాశం వచ్చింది, మంచి డైరెక్టర్ తో వచ్చింది, మంచి కథతో వచ్చింది అని. దాట్స్ వై ఐఎమ్ లైక్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు కమ్ అవుట్ సూన్. సో ఫిల్మ్ వచ్చేసిన తర్వాత హౌ యూ మేడ్ యువర్ సెల్ఫ్ ఆ ఓబులమ్మ క్యారెక్టర్ కి, మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? సో ఓబులమ్మ క్యారెక్టర్ అంటే ఇది, ఎంత ప్రేమైన క్యారెక్టర్ అది, ఎంత మంచి క్యారెక్టర్. అండ్ షెపర్డ్ అమ్మాయి కాబట్టి చాలా వీడియోస్ చూశాను వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్సెంట్, దెన్ ఆ ఫ్లాక్ అంటే ఎంత, 200, 300, 500 షీప్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో దాన్ని మనం మెండ్ చేయాలి, బేసిక్గా కంట్రోల్ చేయాలి. సో సో వీ యూస్ టు కీప్ మన కర్ర తీసుకొని అలానే ఫుల్ డే, షార్ట్ లో అయినా షార్ట్ లేకపోయినా వాళ్ళని కొంచెం మేనేజ్ చేయడం. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే వీ యూస్ టు ఆల్సో స్మెల్ లైక్ షీప్, లెట్ మీ టెల్ యూ దాట్. సో సో అది నేర్చుకున్నాం. దెన్ చాలా చిన్న చిన్న థింగ్స్, యు నో, ఫ్రమ్ వాళ్ళు వాక్ చేసిన విధానం, వాళ్ళు ఎలా మొత్తం సామాన్ కట్టుకొని కొండ మీద వెళ్తారు, లైక్ ఐ సెడ్ లాంగ్వేజ్ అండ్ ట్యాన్ చేశారు లుక్ లో కూడా. సో అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట్ ఇన్ టు ఓబులమ్మ బికాస్ ఇట్ వాస్ నాట్ అ నార్మల్ విలేజ్ క్యారెక్టర్.